ఎత్తైన నల్లని జుట్టు అందరికీ ఇష్టమే కదా. నూనెలో ఇప్పుడు చూపించే విధంగా ఆయిల్ తయారు చేస్తే చాలా ఒత్తుగా పెరుగుతుంది. గంట గరగర ఆకు, భృంగరాజ ఆకులు, కరివేపాకు, మందారం ఆకు, మందారం పువ్వులు కూడా ఉపయోగపడతాయి. మెంతులు రాత్రి నానబెట్టుకోవాలి నీళ్ళల్లో. 3 స్పూన్లు నానబెట్టిన మెంతులు, కలబంద, కొబ్బరి నూనె ఆయిల్లో వేయాలి. 350 ml ఆయిల్ వేసాను. ఆ నూనెలో ఈ ఆకులు ఆయిల్ కొద్దిగా వేడి చేసి అందులో కరివేపాకు, మందారపాకు, కలబంద వేసేసి మెంతులు కూడా నానబెట్టిన మెంతులు నీళ్ళు తీసేసి ఈ మెంతులు వేయాలి. తర్వాత గంట కలకర భృంగరాజ ఆకు, ఈ ఆకును కూడా వేసి బాగా కలిపి పెట్టాలి. లో ఫ్లేమ్లో ఉంచాలి. అప్పుడే ఆయిల్ మాడకుండా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మనం కలుపుతూ ఉండాలి. సిమ్లోనే ఉంచాలి. ఫైవ్ మినిట్స్ వరకు ఇట్లా ఇలా కలుపుతూ ఉంటే చూడండి ఈ ఆయిల్ అంతా గ్రీన్గా ఇలా చూసి మొత్తం ఆకులు అంతా డ్రై అయ్యాక మనం ఒక గిన్నెలో ఇది వడపోసుకొని బాటిల్లో వేసుకోవడమే చల్లారాక. ఇలా ఒక క్లాత్ని గిన్నెపై ఉంచుకొని అందులో వడపోసుకోవాలి. బాగా పిండాలి. లాప్తిగా చల్లారాక ఇలా గట్టిగా పిండుకోవచ్చు. మొత్తం ఆయిల్ అంతా తీసేసి మిగతా ఆకులు కూడా ఇలాగే పిండేశాక ఆయిల్ చల్లారాక బాటిల్లో వేసుకోవాలి. ఈ ఆయిల్ని వెంట్రుకలు కుదులలో బాగా అప్లై చేసేస్తే చాలా బాగా ఒత్తుగా పెరుగుతుంది జుట్టు, నల్లగా కూడా ఉంటుంది. ఆయిల్ తయారు చేసి బాటిల్లో వేసి పెట్టుకోవాలి. ఇది తలకు బాగా అప్లై చేస్తే నూనె పొదులలో చాలా ఒత్తుగా పెరుగుతుంది జుట్టు, అదేవిధంగా నల్లగా కూడా ఉంటుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.